కాకతీయ యూనివర్సిటీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర నాయకురాలు వారిని వేదికకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి నిరుద్యోగ నిరాహార దీక్షను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. గట్టిగా చప్పట్లతో స్వాగతం. జై తెలంగాణ. నల్గొండ జై తెలంగాణ. నల్గొండ విప్లవం జై తెలంగాణ. జోహార్ వైఎస్ఆర్. గట్టిగా జోహార్ వైఎస్ఆర్. జోహార్ వైఎస్ఆర్. చెయ్యబోతే కొలువు లేదు తుమ్మెదాలో. చెయ్యబోతే కొలువు లేదు తుమ్మెదాలో. చెయ్యబోతే కొలువు లేదు తుమ్మెదాలో. కొడుకులెట్లా బతికేది తుమ్మెదాలో. బారుబీరు తెలంగాణ తుమ్మెదాలో. బంగారు తెలంగాణ తుమ్మెదాలో. అయ్యో బంగారు తెలంగాణ తుమ్మెదాలో. కొడుకుల బలిదానాలే ఆయే తెలంగాణ. చెట్ల కింద కూతున్న కొడుకులేమో. చెట్ల కింద చదువుకున్న కొడుకులేమో. చెట్టుకే ఊరి పోసుకుంటుండే తుమ్మెదాలో. పోయినా కొడుకేమో తుమ్మెదాలో. యూనివర్సిటీకి పోయిన కొడుకేమో తుమ్మెదాలో. యూనివర్సిటీల కొడుకేమో తుమ్మెదాలో. అంబులెన్సుల శవాలయం వస్తుండే తుమ్మెదాలో. చదివియ్యా అంటే చదువుకుంటే తెలివి నేర్చుకొని మళ్ళా యూనివర్సిటీలల్లా ఎక్కడ అలైబలైలు చేసుకొని మళ్ళా దోస్తానగిరిల విద్యార్థి సంఘాలు ఎక్కడ లేస్తే తన ఉనికి మళ్ళీ కోల్పోతుందేమోనని భయానికి చదువులే లేకపోతే యూనివర్సిటీల అవసరమే ఉండదు. యూనివర్సిటీలు ఎంత బలహీనమైతే అంత విద్యార్థి సంఘాలు బలహీనం అవుతాయి. అప్పుడు ప్రశ్నించేటోడు ఉండడు. ప్రశ్నించే గొంతుకగా మాలాంటి నిరుద్యోగులకు పెన్షన్లను మాత్రమే ఆశ చూపి రక్తం పీలుస్తున్న ఈ తాగుబోతుల రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని నిలదీసి మనం చూసిన రాజన్న సంక్షేమే పాలనను మళ్ళీ ఇవ్వడానికి తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టిన వైఎస్ఆర్ తనయ మన తెలంగాణ మట్టిబిడ్డ షర్మిలమ్మ గారికి
నిరుద్యోగ నిరాహార దీక్ష చేపడుతున్నందుకు అన్ని యూనివర్సిటీల తరఫున నిరుద్యోగుల తరఫున పాదాభివందనాలక. కొందరికి అనుమానం ఉండే చేస్తున్న నౌక రోజులు పెట్టి ఎందుకు రాజకీయాలలో పోయింది సాహితి అని, అదే పుస్తకాలు తిరిగేసి తిరిగేసినాక కూడా విద్యార్థులు తగ్గుతున్నారు. అమ్మా, మన బతుకు గురించే మాట్లాడుకుందాం, మన బతుకు గురించే ముచ్చట. చేస్తున్న జాబును వదిలేసి చాలాసార్లు అనిపించింది, నా స్టూడెంట్స్కే, నా విద్యార్థులకే, నేను చదువు చెప్తున్న వాళ్ళకే నేను చదువు చెప్తున్న పిల్లల్లో చాలా మందికి ఫీజు రీఎంబర్స్మెంట్ వెనక్కి రానప్పుడు నాకు వైఎస్ఆర్ గారు గుర్తొచ్చారు. వైఎస్ఆర్ గారు పరిపాలన చేస్తున్నప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నాను. చాలాసార్లు నేను చదువుకుంటున్నప్పటి యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి ఎదురుగానే వరంగల్ ఒక హాస్పిటల్ ఉండేది. చాలా ధైర్యంగా ఎప్పుడు నేను ఎవరినైనా చూడ్డానికి వెళ్ళినప్పుడు ఎంటర్ కాగానే ఆరోగ్యశ్రీ కౌంటర్ ఉండేది. ఉండేనా లేదా అక్క? అవునా? ఆ చూడంగానే సగం ప్రాణం నిమ్మలమయ్యేదే కాదా? అవునా కాదా? అంటే ఒక ప్రభుత్వం ముఖ్యమంత్రి సంక్షేమ పాలనలో భాగంగా విద్య, వైద్యం, ఆరోగ్యం ఈ మూడు ఒక మనిషి, ఒక సామాన్యుడు, ఒక మధ్యతరగతి వాడు బతకడానికి కావాల్సిన ప్రాథమికమైనటువంటి భరోసా. అయితే కరోనా వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ వైద్య రంగం, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైద్య ఎంత పటిష్టంగా ఉందో బయటపడ్డది. అది తప్పించుకోవడానికి అసలు కేసులే లేవన్నాడు. చాలామందికి అప్పుడు ఆరోగ్యశ్రీ గుర్తుకొచ్చి ఆరోగ్యశ్రీని, ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చమన్నారు. కరోనాను చేర్చుంటే ఇలా సగం మంది పుస్తలు అమ్ముకునేటోళ్ళాక, సగం మంది అప్పుల పాలైటోళ్ళ. కాబట్టి వైఎస్ఆర్ గారు ఇచ్చినటువంటి భరోసా ఆరోగ్యం, వైద్యం. ఇక మాలాగా చదువుకున్న వాళ్ళకి ఇప్పుడు బీసీలని, అందులో బీసీ ప్రాతిపదికన ఇంకా తగ్గించి మరీ అర్హత ఉంటే కానీ పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తలేరు. ఫీజు రీఎంబర్స్మెంట్ అంటే మన దగ్గర ఉన్న కొద్దిగా మళ్ళీ ఫీజు కట్టుకున్నా మళ్ళీ మనం కట్టిన ఫీజు వెనక్కి వచ్చేది, అంటే ఉచితంగానే విద్య. ఈ మాత్రం తమ ప్రజలకు ఉచితంగా చదువు ఇవ్వలేనోడు ముఖ్యమంత్ర. ఇక చదువుకున్నోడు పరిస్థితి ఏంటి మరి? చదువుకున్నోడు ఏళ్ళ తరబడి అదే కాలేజీలో మగ్గి చదివినా కూడా చదువుకున్నాక కొలువులు వస్తాయనే నమ్మకం ఉందా? ఇలా ఇలాంటి పెద్ద నిర్ణయానికి అక్క ఎందుకు తీసుకున్నారు ఇంత పెద్ద నిర్ణయం? పిల్లలకు కొలువులు వస్తలేవు, ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారని. ఆత్మ బలిదానాల మీద నిలబడ్డది ఆ ప్రగతి భవన్. మాలాంటి నాలాంటి విద్యార్థి సోదరులు ఎంతో మంది రక్తపు ముద్దే కదా ఆ ప్రగతి భవన్. ఒక ఆత్మహత్య అక్క, వరంగల్ జిల్లాలో ఒక గిరిజన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడంటే పాపం ఆడబిడ్డ కన్నీళ్లు పెట్టుకున్నది. కానీ ఇంత మంది ఆత్మహత్యలు చూస్తున్నా ఈ నిరంకుశ నియంతృత్వ ముఖ్యమంత్రి మనసు కరగట్లేదంటే ఇట్లాంటి ముఖ్యమంత్రి ఎన్నుకున్నామక్క మనం? ఒక్కసారి ఆలోచించండి, దగాబడ్డ తెలంగాణ ఏమేం కోల్పోయింది? మనకు పారితోషికం ఇచ్చినంత మనం తీసుకునేది ఎంత? దయచేసి ప్రతి తెలంగాణ నిరుద్యోగి మరొకసారి విద్యార్థి సంఘాలకి మనం అన్ని జెండాలను పక్కకు పెట్టి మరొక ఉద్యమం చేపడితే గాని మన విశ్వవిద్యాలయాలను మనం కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఇవాళ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా సరిగా దిక్కులేక ఒక్కడే దున్నపోతులాగా పాపం ఒక్క క్లర్క్ నలుగురు పనిచేయాల్సి వస్తుంది, కానీ అదే జీతం. ఇన్ని అభద్రతల మధ్య నిజానికి 61 సంవత్సరాలు రిటైర్మెంట్ ఏజ్ పెంచిండ్రక్క. తెలంగాణలో ఎక్కడ లేని వింత మన రాష్ట్రంలోనే ఉంటుంది.
పింఛన్, వృద్ధాప్య పింఛన్, ముసలల్లో పింఛన్ ఎన్నేళ్లకు? 57 ఏళ్లకు. కానీ సర్కార్ నౌకర్ నుంచి దిగిపోయే వయసు 61 ఏళ్ళు. ఎక్కడన్నా ఉన్నదా అంటే ఆడు వృద్ధాప్యం అయిపోయి ఆడు వృద్ధాప్య పింఛన్ తీసుకున్నా కూడా మళ్ళీ గవర్నమెంట్ జీతం తీసుకుంటాడు. మరి మాలాంటి వాళ్ళు మరి ఆడు దిగిపోతే నలుగురు ఎక్కుతారు కదా. ఇట్లా మాలాంటి వాళ్ళు నలుగురు ఎక్కొద్దని మళ్ళా వాళ్ళని ఇంకా 3 ఏళ్ళు కొనసాగిస్తాను. రెండవది, నిజానికి రాజకీయం అంటే జనాల ఓట్ల కోసం చేసేది కాదు. రాజకీయం అంటే ప్రజాస్వామ్యాన్ని మనం ఎంతైతే సాధించుకుందామో, స్వాతంత్రం తెచ్చుకొని దాన్ని కాపాడడానికి జీవితాలను భార్య బిడ్డలను పక్కన పెట్టి ఒక సామాజిక స్పృహతో చేసేటువంటి గొప్ప తపస్సు. అలాంటి సామాజిక స్పృహ ఒక మానవత కోణంలో ఉన్నటువంటి మహానేత మన వైఎస్ఆర్ గారు. రాజకీయాలను సామాజిక స్పృహతో చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి వైఎస్ఆర్ గారు. ఇక ఓట్లేసి గెలిపించిన వాళ్ళు కాక ఇంకొంతమంది ఉన్నారు ప్రతిపక్షం వాళ్ళు. ప్రతిపక్షం వాళ్ళు ఏం చేయాలి? నిజానికి ప్రతిపక్షం అంటే బాధ్యతాయుతంగా ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ప్రజలకు న్యాయంగా హక్కుగా రావాల్సినటువంటి పథకాలను పోరాడి ప్రజలకు ఇప్పించేవాడే ప్రతిపక్షం. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండాల్సిన వాడే ప్రతిపక్షం. అట్లా ఒక్కడైనా ఉన్నాడా? మీకు రావాల్సిన పింఛన్ మీకు ఇప్పించినోడు ఒకడైనా ఉన్నాడా? మాలాంటి వాళ్ళకి రావాల్సిన నిరుద్యోగ భృతి ఒకడైనా ఇప్పించినోడు ఉన్నాడా? లేడు. మాలాంటి వాళ్ళకి రావాల్సిన నోటిఫికేషన్ ఇప్పించినోడు ఉన్నాడా? లేడు. అంటే ప్రతిపక్షాలు లేవు, ఒక్కడే రాజ్యమేలుతాడు. అవునా? నేను కాకపోతే ఇంకెవడు దిక్కులేడు వీళ్ళకన్నట్టు ఒక్కడే రాజ్యమేలుతాడు. 61 సంవత్సరాల వయోపరిమితి నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. చీమలు పెట్టిన పుట్టలో పాములు జొరబడ్డట్టు పోరాడింది ఒకడు, పోగేసుకునేది ఇంకొకడు. పోరాడింది విద్యార్థులైతే, పోగేసుకునేది ఈ జామీందారులు జాగీర్దారులు. సంజీవ్ అన్న, సంజీవ్ గారు మీరు వాళ్ళని తీసుకొని అంటారండి. ఇట్లా చీమలు పెట్టిన పుట్టలనట పాములు వచ్చినాయట. రోడ్ల మీద కొట్లాడి యూనివర్సిటీలలో పోలీస్ లాఠీ దెబ్బలు తిని, బుల్లెట్ దెబ్బలు, రబ్బర్ బుల్లెట్ల దెబ్బలు తిన్న అన్నదమ్ములు న్యాయంగా వాళ్ళ జీవితాలు బాగుపడకపోగా పైసలు ఉన్నోడు వ్యాపారాలు చేసేటోడు ఈయన చుట్టూ అందరు వాళ్ళే, ముఖ్యమంత్రి చుట్టూ ఉన్నోళ్ళంతా పెట్టుబడిదారులు, కోట్లు ఉన్నోడు వీణు వాడిని ముంచినోడే. ప్రభుత్వ రంగ విశ్వవిద్యాలయాలను బాగు చేయవయ్యా అంటే ప్రైవేటు వాళ్ళకి కొత్తగా కార్పొరేటు క్యాంపస్లను, కార్పొరేట్ విశ్వవిద్యాలయం తయారు చేసే రకంగా ఆలోచిస్తున్నాడంటే ఈయన అందించేది సంక్షేమ పాలన? ఇట్లాంటి సంక్షేమ పాలనలో ఉంటే మనకు అసలు భవిష్యత్తు ఉంటుందా? మీ పిల్లగాళ్ళకి భవిష్యత్తు ఉంటుందా? ఉండదు. అందుకే సంక్షేమ పాలన అంటే ఎట్లుండేదో మనకు చూపించినటువంటి మహానేత వైఎస్ఆర్ గారు. ప్రజలను తమ బిడ్డల్లాగా ఆలోచించుకొని పిల్లలు చదువుకోవడానికి ఉచిత వైద్యం, ఉచిత విద్య, మీలాంటి అవ్వలకు అన్నదమ్ములకు అందరికీ గుండె ఆపరేషన్లో లేకపోతే ఇంకా ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాల విషయంలో ఒక ఆరోగ్యశ్రీ లాంటి పథకాన్ని నల్గొండ ప్రజలకు తెలుసు. నల్గొండ తడి చేసిన ప్రతి గొంతుకు తెలుసు. నల్గొండ చుట్టుపక్కల వైఎస్ఆర్ గారు చేపట్టిన నీటి ప్రాజెక్టులు ఎన్నున్నాయో, నీటి పారుదల ప్రాజెక్టులు ఎన్నున్నాయో గొంతు గడుపుకున్న ప్రతి అవ్వకు, అక్కకు, అన్నకు, తమ్ముడికి తెలుసు. మనస్ఫూర్తిగా నల్గొండ జిల్లా ప్రజల పక్షాన పోరాడే ఎంతో మంది నాయకులను కాలికి గజ్జలు కట్టి, భుజాన గొంగడేసుకొని, చేతుల డప్పేసి, డప్పుల మీద ఆకలి కేకలను, ఉద్యమ భావాలను, హక్కులను పోరాడి చాటెత్తిన అట్లాంటి బిడ్డల్ని కన్నా నల్గొండ తల్లులందరికీ తెలుసు ఎవరు న్యాయం చేశారో, ఎవరు అన్యాయం చేశారో. కలకలలాడే 4 బిల్డింగ్లు కట్టి నా అంత మంచివాడు చేయలేదు, ఇది డల్లాసు, అది ఈ అమెరికాలో ఇది మనది అది అని చెప్తాడు. అది ఏమొద్దయ్యా మాకు, మా ఊర్లను మా ఊర్లలాగా ఉంచండి అని చెప్పు. మా బతుకమ్మ చీరలు ఏం చేసిండ్రు, ఇంత
ఇనుప సామాన్లకు వేసిండ్రా, ప్లాస్టిక్ టబ్బులకు వేసుకున్నారా? అది బతుకమ్మ చీరలు అందరు వచ్చినాయి, వేసేసిండ్రా ప్లాస్టిక్ టబ్బులకి. మొన్న వరంగల్ జిల్లాలంతే మొత్తానికి ఆయన ఇచ్చిన చీరలు ఓ పూట కట్టుకోవడానికి గతి లేవు. అట్లనే ఆయన ఇచ్చిన చీర ఓ పూట గతస్తలేదు. అట్లనే ఆయన ఇచ్చిన పథకం కూడా ఏ ఒక్కరికి, బడుగు బలహీన వర్గాలకే కాదు, విద్యార్థులకు రైతులకు ఏ ఒక్కరికి కూడా అక్కడికచ్చేటట్లేదు. రైతు బంధు ఇచ్చిండు కానీ మీదికెళ్ళి ఇంకెన్ని గుంజుతాడు రక్తం. అదొక్కటి గుర్తు పెట్టుకొని అమ్మా, సమస్యకు పరిష్కారం చూపినవాడే నిజమైన నాయకుడు. సమస్యకు దూరంగా పారిపోవడం కాదు, సమస్యకు నిజంగా పరిష్కారం చూపించగలగాలి. సమస్యల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఓడిపోరు, పరిష్కారాన్ని చూపించలేని వాళ్ళు ఓడిపోతారు. అట్లా నిరుద్యోగ సమస్య ఉంది అని తెలంగాణ సమాజానికి చూపించి పరిష్కార దిశగా ఆలోచన చేసి అడుగులేస్తున్న షర్మిలక్క గారికి మరొకసారి తెలంగాణ నిరుద్యోగుల పక్షాన మా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ జోహార్.